కాదు, ఇది రాజరికం కాదు, ఇది బానిసత్వం కాదు, ఇది వారసత్వం కాదు అనేది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను రాజధాని గారు. రైట్, ఓకే. ఒకసారి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, సంశయం చూశారు కదా, అంటే తెలుగు రాష్ట్రాలు మరిన్ని ముక్కలు కాబోతున్నాయనే ఒక సంకేతం అయితే ఢిల్లీ నుంచి అందుతుంది. రీజనల్ పార్టీస్, సబ్ రీజనల్ పార్టీస్ రెండింటికి ఇది థ్రెటే, ఎలా చూస్తున్నారండి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నందరికి, సీబీఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇంకేం చేస్తారు, ముక్కలు ఆల్రెడీ కొట్టారు కదా రెండు ముక్కలు, ఇంకేం ముక్కలు చేస్తారంటే ఓ జిల్లాను ఒక రాష్ట్రం చేసేమంటే, దేశవ్యాప్తంగా ఆయన కొన్ని వేల జిల్లాలు ఉన్నాయి కదా, అన్నింటి ముక్కలు ముక్కలు చేసేది అయిపోయింది. సో దాని సబ్జెక్ట్లో ఇంకా మనకు పూర్తిగా ఏం క్లారిటీ లేదు కాబట్టి, దాంట్లో వెళ్లే ముందు భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళిద్దరు మాట్లాడిన ఉన్నప్పుడు, ముందు జనసేన, జనసేన నాగేంద్ర గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒకవేళ ఏమైనా ప్రేమ లేకుండా, ఈ రాష్ట్రం కానీ నాకు పక్క రాష్ట్రం పర్రాయ రాష్ట్రమే బాగుంది అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా నివసించేటటువంటి హక్కు ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళకూడదు అంటానికి ఏం లేదు, అక్కడే ఇప్పుడు ఆయన కడప ఎక్కడ ఉంటారు కదా, ఆయన నచ్చలేదు అనుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వెళ్ళిపోవచ్చు. నిర్మమాటంగా వెళ్ళి తమిళనాడులో స్టాలిన్ గారి బుధాలను ఎక్కొచ్చు, లేదంటే స్టాలిన్ గారి పార్టీలో జాయిన్ అయ్యి ఆయన తరపున డిబేట్లో తమిళ కూడా నేర్చుకొని ఈ తెలుగు డిబేట్లు వదిలేసి ఆడ కూడా మాట్లాడితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే పద్దాలు లేచింది కానీ స్టాలిన్ గొప్పవాడు ఎవరు కాదన్నారు, అందరూ గొప్పలు. ఈ దేశంలో వందలాది మంది గొప్ప గొప్ప లీడర్లు ఉన్నారు, అందరూ గొప్పలు. మనం మన ఇంటర్ కూర మనకు నచ్చదు కదా, పక్కింటోది వాసనే మనకు బాగా నచ్చింది కదా, ఆ వాసనతోనే మనం జీవించేస్తాం. మన ఇంటో కూర మనకు నచ్చదు. సో మన రాష్ట్రంలో మనకు అవతల అపోజిషన్గా ఉన్న మన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం నచ్చదు కాబట్టి అద్భుతం, మా అబ్బాయి ఆడేది అవుతున్నాడు, తమిళనాడు ఆయన రెయిన్ కోట్ వేసుకొని రోడ్డు మీద తిరిగాడు, లేదంటే రేపు పొద్దున ఆయన రోడ్డు మీద భోజనాలు వడ్డించాడు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ చాలా చేశాడు, వెళ్ళి పెరిగాను తిన్నాల. ఎందుకంటే గొప్ప పబ్లిసిటీ స్టంట్లు ఇవన్నీ నేను వెళ్ళదలుస్తాను, ఎందుకంటే స్టాలిన్ గారి మీద అందరికీ గౌరవం ఉంది కాబట్టి. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు, అసలు సబ్జెక్టు ఇది భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి పాలిటిక్స్ చేస్తూ ఉంది, ప్రాంతీయ పార్టీలను నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే దాని మీద ఒక సబ్జెక్ట్లో తీసుకున్నప్పుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద సబ్జెక్ట్ ఏందా కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే కార్యక్రమం ఏంది, లేచింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి మాట్లాడేటటువంటి కార్యక్రమం ఏందనేది నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఒకటైతే స్పష్టం, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకటే పార్టీ ఉండాలనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ భారతదేశంలో ఒకే ఎన్నిక ఉండాలి, ఈ దేశం అంతా ఒకటే పార్టీగా ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరు ఉండకూడదనే ఆలోచన వాళ్ళు చేస్తున్నటువంటి మాట వాస్తవమే. దానికి అనేక రకాలుగా మిగిలిన రాష్ట్రాలు ఏ విధంగా చేశారనేది వాస్తవం. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మీద వాళ్ళు వివక్ష చూపిస్తున్నారనేది వాస్తవం. బాజీ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన భారతీయ జనతా పార్టీ కాబట్టి ఒప్పుకోకపోవచ్చు, కానీ ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఆలోచిస్తే ఏదైతే కేంద్రం, భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో భాగస్వామ్యం కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయటంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత వాటా ఉందో భారతీయ జనతా పార్టీకి అంతే వాటా ఉంది. వాళ్ళిద్దరు కలిపే రాష్ట్రాన్ని విడగొట్టారు. సరే, విడగొట్టిన తర్వాత సరే మేము వాళ్ళు విడగొట్టారు, వాళ్ళు కత్తి పెట్టి పొడిచారు కాబట్టి దాన్ని మళ్ళీ ముక్కల్ని ఏదో విడిపోయినటువంటి ముక్కలకి ఏదో మేము సర్జరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, ఈ ముక్క ముక్క అన్నట్టుగా ఒక ముక్క అయినటువంటి ఆంధ్రాకి మేము ప్రత్యేక హోదా ఇస్తాం, లేదంటే ఈ అన్ని స్టీల్ ప్లాంట్ మొదలుకొని మనం రైల్వే జోన్ మొదలుకొని పోలవరం జాతీయ హోదా మొదలుకొని అన్ని విభజన హామీలు రకరకాలుగా వాళ్ళు పెట్టినటువంటి ఎంతవరకు నెరవేర్చారో వాళ్ళ గుండెల మీద చేసుకుంటే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చి 10 ఏళ్ళు 15 ఏళ్ళని ఏదైతే మనం తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి మాటలు వాళ్ళందరూ మర్చిపోయినటువంటిది మళ్ళీ గుర్తు చేయాలి. ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య, ఎస్ రెండు రాష్ట్రాల మధ్య విభజనలో ఇచ్చినటువంటి ఏదో విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్లో ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేనటువంటి పరిస్థితిలోనూ వాళ్ళ మధ్య పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో పెద్ద చొరవ తీసుకురావాల్సింది కేంద్ర ప్రభుత్వమే. మరి 7.5 సంవత్సరాల్లో మరి ఏం చొరవ తీసుకున్నారు, ఏ విధంగా దీనికి ఇవ్వాల్సినటువంటి దాని మీద అడుగుతున్నా ఇప్పటివరకు ఏం రాలేదని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటినీ మన దృష్టిలో పెట్టుకొని, ఇంకా కుటుంబ రాజకీయాలు ఉన్నాయంటే కుటుంబ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ జ్యోతిరాదిత్య సింధ్య వాళ్ళందరినీ ఆ కుటుంబ సభ్యులందరినీ ఇప్పుడు ఎవరు చేర్చుకుంటున్నారు పార్టీలో, ఏ కుటుంబ సభ్యులకి ఎవరెవరు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు, ఇవన్నీ మనం డెప్త్కి వెళ్తే ఏ రాజకీయ పార్టీ కూడా దానికి అత్యతమే ఏమీ కానటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంటే అది కుటుంబ వారసత్వం ఏముంది. ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబంలో కొంతమంది హీరోల్లో స్టఫ్ ఉంది, కొంతమందిలో లేకపోయినా తీసుకుని వచ్చి రుద్దలేదా?
కానీ అందరిని ఒకే కవలో దోస్తానికి లేదు కదా. సో ఇవన్నీ కూడా మనం డెప్త్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే దాని ఇంకా డెప్త్గా చేయాలి. ఒకటైతే స్పష్టం వాసుదేవన్ గారు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి నాయకత్వం, అంటే అంతకుముందు నాయకత్వం వాజ్పేయి గారు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు కంటే ఇప్పుడున్నటువంటి అమిత్ షా గారు, మోడీ గారు, ఈ ద్వయం అనేది ఖచ్చితంగా దేశమంతా భారతీయ జనతా పార్టీ ఉండాలి, ఇక్కడ ప్రాంతీయ పార్టీలకి మనుగడ ఉండకూడదని ఆలోచన చేస్తున్నటువంటి మాట అయితే వాస్తవం. దానికే కదా పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఎంత తీవ్రంగా ప్రయత్నించారు మమతా బెనర్జీది, కానీ ఏ విధంగా ఆమె ఎదుర్కొంది అక్కడ. ఇక్కడ ఆల్రెడీ రేపు స్టాలిన్ గారు రాకూడదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అన్నాడీఎంకేతో కలిసి ఏ విధంగా చేశారు. ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. రైట్, ఐ థింక్ శ్రీనివాస్ చౌదరి గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి పార్టీలని ఎన్నుకుంటారు. అది అవసరమైతే జాతీయ పార్టీని కూడా ఎన్నుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు ఎన్నుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి. సో ఇంకొక రాష్ట్రంలో కూడా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఉంది, జాతీయ పార్టీ కదా. సో అట్లా తమిళనాడులో లేదు, ఆంధ్రాలో లేదు, రాదు కూడా, ఇవన్నీ ఉంటాయి. రైట్, శ్రీనివాస్.